ప్రత్యేకత అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి హాస్పిటల్లు ఏరియా హాస్పిటల్లు సిఎస్సి స్థాయి ఉన్నటువంటి హాస్పిటల్ కూడా కోవిడ్ ట్రీట్మెంట్ సెంటర్లుగా మనం మార్చుకున్నాం కొన్ని జాగాలు ఎక్కువ ఉండొచ్చు పేషెంట్స్ కొన్ని హాస్పిటల్ తక్కువ ఉండొచ్చు కానీ అంద హోల్గా మాత్రం యావత్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని పెద్ద హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నాం ఒక నెల రోజుల వరకు హైదరాబాద్ మాత్రమే 80-85% కేసు పరిమితమైన కేవలం 10-15% మాత్రమే దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ లాంటి నగరం నుంచి పోయిన వాళ్ళు కావచ్చు అట్లా మాత్రమే కేసు ఉండే కానీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా కేసులు పెరిగినమాట వాస్తవం ఈ కేసులు పెరిగిన తర్వాత ఏ జిల్లాలో ఆయా జిల్లాల పేషెంట్ని అక్కడే అట్టిపెట్టుకొని అక్కడే ట్రీట్మెంట్ చేయాలి కాబట్టి దాని సంబంధించి మందులు కావచ్చు దాని సంబంధించి పీపీ కిట్లు కావచ్చు దాని సంబంధించి మ్యాన్ పవర్ కావచ్చు ఇప్పటికే 99% మనం సమకూర్చుకున్నాం మనం ఇవాల ఇవాల్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రకమైన ప్రోటోకాల్స్ పాటించడం అనేది జరుగుతూ ఉంది దీని మీద మనకు అదృష్టం ఏంటంటే ఇప్పుడే ఇంతకుముందే మా డాక్టర్తో వెల్దండ గారితో కానీ విజయ వెల్దండ గారు కానీ సునీతతో మాట్లాడినప్పుడు ఇతర దేశాలలో ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు బిగినింగ్లో కొంత కన్ఫ్యూజన్ ఉండేది వాళ్ళు కొంత ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వచ్చింది కానీ మన దేశంలో మాత్రం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాల్సక్కే లేదు డిసీజ్ యొక్క తీవ్రత ఏంది దానికి ఏం మెడిసిన్ మనం మందులు ఇచ్చుకోవాలి మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి విషయంలో కొంత క్లారిటీ వచ్చినట్టుగా వారు చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మనం ఎక్స్పెరిమెంట్ చేయకుండా రీసెర్చ్ చేయకుండా ఎమినెంట్ పర్సన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ప్రోటోకాల్స్ ఉన్నాయి ఏ ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి మన దేశంలో కూడా ఏ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్స్ ఏ రకమైనటువంటి మందులు ఇస్తూ ఉన్నారో మన కళ్ళ ముందు ఉంది కాబట్టి ఇవాళ మీతో ఆ డాక్టర్ని ఇంట్రాక్షన్ కోసం అని చెప్పి ఇక్కడ వీడియో కాల్ పెట్టుకున్నాం కాబట్టి ఇవాళ దాని మీదనే ఫోకస్ చేసుకొని మీ మీ హాస్పిటల్లో మీరు ఏం ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు మీకున్న అనుభవాలు ఏంటివి మీకు ఇంకా తెలియని ఏమైనా ఉంటే ఆ డాక్టర్స్ గారు అడిగితే వారు కూడా సలహాలు సూచించే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ఒక్కొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇకతో మనం మీరు మాట్లాడు నేను మాట్లాడు కాకుండా టు ద పాయింట్ పేషెంట్ల సంఖ్య ఎంత ఎంతమంది ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు అలా వెంటిలేటర్ మీద ఎంతమంది పోయినరు ఎంతమంది మీకు ఐసీయూలో ఉన్నారు ఎంతమందికి ఆక్సిజన్ అవసరం పడతా ఉంది ఏ ట్రీట్మెంట్ ఇస్తే రెస్పాన్స్ ఎక్కువ ఉంది ఏ స్టెరాయిడ్స్ వాడడం వల్ల లేదా కొత్త కొత్త ఇంజెక్షన్ వాడడం వల్ల మీకు ఎట్లా రెస్పాన్స్ వచ్చిందో అవన్నీ కూడా మీకు అనుభవం ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి హాస్పిటల్ ఎందుకంటే అన్ని హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేయాల్సిన సందర్భం కాబట్టి ఈ హాస్పిటల్ కాకుండా అన్ని హాస్పిటల్ మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నా మొట్టమొదటగా టెర్షియరీ కేర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలకి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సూపరింటెండెంట్లు అక్కడ ఉన్న జనరల్ మెడిసిన్ ఫిజిషియన్స్ కావచ్చు అక్కడ ఉన్న పర్మనలిస్ట్ కావచ్చు అక్కడ ఉన్న అనస్థీయ డాక్టర్ కావచ్చు అని చెప్పి రికార్డ్ చేస్తా ఉన్నా దయచేసి టైం కూడా మనం 11 o'clock 1 o'clock అనుకున్నాం కాబట్టి టైం ఫస్ట్ మీరు ఫస్ట్ కావాల్సి కోరుతాం.